Gym. అమ్మ నీ వాయిస్ వినబట్లే, నీ వాయిస్ వినబట్లే. అంటే మైక్ పెట్టుకోవాలి. హలో హలో చేయండమ్మా ప్రార్థన. స్తోత్రం 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 నాయన, మహాపరిశుద్ధుడ మహోన్నతుడ మహాగణుడ, నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయం నుంచి ఈ క్షణం వరకు మమ్మల్ని కాచి కాపాడారు తండ్రి యేసయ్య. ఇప్పుడు కూడా ఈ క్షణం ముందు నాయన యేసయ్య మీ మ్యూజిక్ క్లాస్ లో ఉంటుండగా నాయన యేసయ్య దేవా చెప్పే ప్రతి ఒక్క లెసన్ కూడా మేము అర్థం చేసుకుని నా తండ్రి యేసయ్య నీ నామానికి వారంగా మేము ఉంటున్నా తండ్రి యేసయ్య దేవా, దాన్ని మా జీవితాలకు అన్వయించుకుని నా తండ్రి యేసయ్య నీ నామ మహిమార్థమే మేము ఎదగడానికి నీ కృపను చూపించమని నా తండ్రి, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన, స్వరాలు చక్కగా నేర్చుకోవడానికి మీ కృపను చూపించమని. ఈ కార్యక్రమం అంతట్లో నాయన ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నా తండ్రి యేసయ్య మేమందరము సంపూర్ణంగా వినడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటూ దేవ అంకులు మహర్షి అంకులు గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్య. దేవా సిస్టమ్ ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి యేసయ్య మీరు కృప చూపించి నా తండ్రి యేసయ్య దేవా ఆది నుంచి అంత వరకు మీరు తోడు నడిపించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Amen. Thank you, Amma. God bless you. Right. Amma, share. I only. All right. Ananda Garni. Sarga. Pardon me. Sarga, sarga. But I'm very well. Mano. ఈ రివిజన్ లాగా సార్. అవును సార్, అవును అవును. మిగతా పాటలు రివిజన్ చేసి అందరు వచ్చేసరికి అప్పుడు మనం ఎస్ అండి. ఓకే, స్టార్ట్ చేయండి సార్. సౌమ్య వెల్కమ్. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. కానీ సార్ ఇంకా చిలుకులు ఉన్నాయి కదా కొన్ని. స్టార్టింగ్ రాలా మీరు, ట్రై చేయట్లేదు. సింగర్ కదా మీరు, చిన్న గమకంతో ఎత్తుకుంటారు. చిన్న గమకం ఉంది కదా, గమనించారా? ఆ మీదే ఉంది గమకం. మార్గము మార్గము అదొకే. ఇప్పుడు కొంచెం ఇంప్రూవైజ్ చేయాలా. మార్గ మార్గ అదే ఎంట్రీ. అదా సరిగా రాలా చార్లా. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి
చాలా తండ్రి ఇప్పుడు కాంగ్రిగేషనల్ సాంగ్ వేరండి, సోలో సాంగ్ వేరు. కాంగ్రిగేషనల్ వచ్చినప్పుడు ఇలా పాడతారు, మార్గము త్రూపుము ఇలాగా అందరూ కలిసి వాయిస్ అందరూ సంగతులన్నీ వేయలేరు కాబట్టి అది ప్లెయిన్ నోట్స్. మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటి ఇలా పాడతారు కదా, కాంగ్రిగేషనల్ గా పాడినప్పుడు అది తప్పదు. సోలో సాంగ్ ఉంటుంది, సోలోగా పాడమన్నప్పుడు అక్కడ మీ విద్వత్ చూపించు, మార్గము చూపు అలా ఇంటికి నా తండ్రి ఉందా, మెలడీ ఉంది కదా అక్కడ, పాప పగ సగ పాప పగ సగ పాప ప మరే మీ మరే మీ ఏమండి, మామ మరి నీరి మామ మరి నీరి పాప మద ప మగ అన్నా నేను ఊరినే అంటే నా గొంతులో తిరిగింది అది, అది సార్ రాగులోనే ఉండాలి మళ్ళీ, మామ మరి తర్వాత పాప మద ప మగ అంటే పాటు పా కదా నవరు పాత అండు అది కూడా రావచ్చు అలాగా పాడండి, అమ్మ గరి సగ గ గరి సని అలా ఉండిపోవచ్చు కదా, సాలో షడ్జిమంలో శృతి మనకి మామ్మ గరి సగ గ గరి సని సని దాప సింగర్స్ అందరూ ఇది అది ఆ ప్రాక్టీస్ చేయండి, కాంగ్రిగేషనల్ గా పాడటం వేరు, అది కాంగ్రిగేషనల్ గా పాడడం అలా పాడచ్చు, అందరూ గొంతులు అన్ని కలవు కాబట్టి ఒక విధంగా ఆ ప్లేయిన్ నోట్స్ మార్గము చూపుము ఇంటికి అది కూడా అందరు కొంతమంది ఇంటికి నా తండ్రి అలా పాడతారు కదా, కాంగ్రిగేషనల్ గా పాడినప్పుడు అది వేరు, మీరు సోలో ప్రజెంటేషన్ వచ్చినప్పుడు మొత్తం కలర్ మారిపోతుంది సార్, అరే సార్ డెఫినెట్ గా పాడారే అనిపించుకోవాలి. సౌమ్య పాడు, సౌమ్య వాయిస్ వినిపించట్లేదే, సగ సగ సగద పాద పాసగ సగద పాసద పద పా సగ సగ పాప కరిసె
చివరిలో దాపా కూడా పాడండి. సంగతి కూడా కలపండి. మెయిన్ ఆ వేవ్ టైప్ ఆఫ్ ఇది చూసారా, అంటే సాంగ్ లో ఒక నడక అది అలా ఉంది అలాగా కదా, అంటే లాలించడం కాదు ఇక్కడ, ఇటు వచ్చి అది అది నడక అంట. ఇంకెవరు నీరజ్ పడతా మన పాటలే, ఇక మిగతా పాటలు వద్దు, ఇవి రివైజ్ చేసి అప్పుడు ఇంకో మళ్ళీ నడిపించినానో పర్ఫెక్ట్ చేయలేదు ఇవాళ. ఒక్కొక్కరు పాట పాపగ సగ పాపారిని మరిని సరే ఓకే నెక్స్ట్. ఇప్పుడు అదే స్వరంలోకి రావాలండి, ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి స్వరంలోకి రావాలి. కన్నబో పాడతామండి ఒకసారి, నీ స్వరం వినిపించు. నేను యాక్చువల్గా 3-4 డేస్ నుంచి రాలేదు కదా. అవును కదా, అవును ఇది వినలేదు కదా నువ్వు. రాజేష్ గారు పాట అయితే పాట. అవునులే స్వరం కావాలి ఇక్కడ మనకి ఇప్పుడు ప్రస్తుతం స్వరాల మీదే, స్వరాలు అన్న తర్వాత ఇంకా పాట ఇంకా అద్భుతంగా వెళ్ళిపోతారు. ఇంకా పాట అంతా స్వరం. రాజేష్ గారు పాట ఆశీర్వాదం గారు నమస్తే పప్ప గ స గ ప ప గ స గ ప ప మ రి ని మ మ మ రి ని రి మ మ మ రి ని రి ప ప త ప మ మ ద ప మ మ మ మ గ రి స గ గ రి స ని రి రి స ని ద ని సా. మీకు తెలుస్తూనే ఉంటుంది అంటే ఎంతవరకు పాడాను, ఎంతవరకు కరెక్ట్ గా పాడాం అన్న సంగతి. ఈసారి పాడుతున్నాను కాబట్టి ఒకసారి అప్పుడప్పుడు ఈ వీడియో మనకి
ఏదో అన్ని టెక్నిక్ దేవుడు అన్ని అమర్చాడు అలాగా మనకి ఈ టైంకి అంతే కదా. ఇంకెవరు బిల్లయ్య గారు ట్రై చేస్తారా ఇంకో పాటకి వెళ్దాం మళ్ళీ వెళ్ళిపోయి ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ వెళ్ళాలి మళ్ళీ ఇవే రివిజన్ కరెక్ట్ గా స్వరం స్వరానికి వచ్చారా లేదా అన్నది ఎంతవరకు వచ్చారా అన్నది కావాలి మనం ఎక్సర్సైజ్ వెళ్తాం మళ్ళీ అంటారా నా దగ్గర నోట్స్ లేదు. ఓకే ఓకే నెక్స్ట్ శాంతి ట్రై చేస్తావా శాంతి ట్రై చేయి త్వరలు బాగా నలిగిపోవాలి బాగా అంటే ఐ మీన్ సాధన నీరజ్ నీరజ్ పాడతాడండి నీరజ్ ఆరన్ ఆరన్ ఎక్కడున్నా తెర వెనక ఉన్నాడు ఆరన్న క్యారెల్ బయటికి రండి తెర తీయండి నీరజ్ ఓకే చూస్తా అండి ఎక్కడ ఉన్నారు సురేఖ గారు అమ్మా చూడండి అమ్మాడు అదే పాడమంటారమ్మా పాడండి అదే మార్గం స్వరాలు స్వరాలు మమ మరి నీ రే మమ మరి నీ
కొంచెం మళ్ళీ ఒకసారి విని రాసుకోండి, రాసుకుని ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో ఒకసారి చూసినా మళ్ళీ ఓకేనా? నెక్స్ట్ నెక్స్ట్ ఎవరండి? మళ్ళీ నెక్స్ట్ సాంగ్ వెళ్దాం, టైం అయిపోతుంది. ఇంకా ఎవరండి? ఎవరన్నా ఉన్నారమ్మా? ఇది మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. స్వరాలు మారవు కదా, అవే స్వరాలు. ఎటు వచ్చి సోలోగా పాడినప్పుడు ఇంప్రూవైజ్ చేయాలి, కాంగ్రిగేషనల్ అంటే ఇంకా అంతే, ఇంకా అందరు కలిసి పాట పాడతాం, అలా పాడటం. కానీ అప్పుడు కూడా తప్పులు పాడకూడదు. మీరు ఎవరైనా తప్పులు పాడితే పక్కన చెప్పాలి. ఎవరైనా పాడదాం అనుకుంటే నాకు చాటింగ్ ద్వారా కానీ చేతి కానీ చూపించండి, లేకపోతే చాటింగ్ జాయిసి వచ్చినట్టున్నారండి. అమృత అని ఎవరా వచ్చిన ఎవరైనా ఉన్నారండి? అమృత వచ్చిందండి. అమృత చూస్తామండి. అయితే సరోజ గారు, సరోజి గారు పాడుతున్నారు చూడండి. సరోజిని గారు పాడండి. Sa sa da pa ma da pa pa ga sa ga pa pa ga sa ga pa 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 ma ri ni mama mari ni re mama mari ni re pa pa da pa ma da pa ma ga mama ma ga ri
సాని రే 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 సని దాని సా మా 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 గారి సా గా గా గారి సాని రే 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 సని దాని సా వీడియో లేకుండా వాడు పాడతా ఉన్నారు అని వీడియో లేకుండా వాళ్ళకి సరిపోట్లేదు. అమ్మ ప్రమీల గారు ఓకే స్టార్ట్ చేయండి. గరి స సదా పమాద ప స గ స గ ద ప ప గరి స స సదా పమాద ప ప ప ప గ స గ ప ప ప గ స గ ప ప ప మ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి వినండి. ఇప్పుడు నేను మళ్ళీ ఫైనల్ గా దీనికి ఫైనల్ టచ్ ఇచ్చి నెక్స్ట్ సాంగ్ వెళ్ళిపోదాం. అమ్మా ప్రమీల గారు మీ ప్రొఫైల్ ఫోటో పెట్టండి అమ్మా. అసలు మీ మీరు ఎవరో ఏంటో మాకు తెలియకుండా చీకట్లో ఫోటోలు పెడితే ఫోటో వద్దులండి పేరు పెట్టి ఫోటో మళ్ళీ బొమ్మల్లాగా ఉన్నారు అయితే వద్దులేండి ఫోటో వద్దులేండి. ఒకసారి వీడియో ఓపెన్ చేసి మహర్షి గారికి వందనం చెప్పేసి ముగించి క్లోజ్ చేయండి పోనా ఎలాగైనా సరే. మీరు వీడియో ఓపెన్ చేస్తే నేను స్పాట్ లైట్ చేస్తాను అప్పుడు తెలుస్తుంది అన్నమాట. అవుతుందట వీడియో ఏమి మరి వాళ్ళ నెట్ నెట్ ప్రాబ్లం ఉంటుంది అండి. అలాగా కొద్దిగా పాడేటప్పుడు కూడా ట్రాక్ అవుతుంది స్వరం. అయితే మెర్రీ కొర్నేలియస్ గారు సుష్మా ఇద్దరు రెండు ఉన్నారండి ఇద్దరు ఉన్నారు జాగ్రత్తగా వినండి. మాస్టర్ గారు పాడుతున్నారు అమృత ఒకసారి పాడుతుందండి. Pa sa ga pa ma da pa Pa sa ga sa ga da pa pa da ri sa Pa sa ga pa ma da pa 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 da sa ga pa 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 da sa ga Pa 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 ma re ni Ma 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 re ni re ma ma నా దగ్గర ఉంటున్నారు కాబట్టి ఇక్కడ జాయసి అమృత కల్పన తాళం తాళం మెయింటైన్ చేయాలండి. ఇప్పుడు 1 2 3 ఇస్తాం బాగా నలగాలి ఇలా చిటికే వేసుకుంటూ తర్వాత సస్టైన్. ఇప్పుడు తను కూడా సస్టైన్ బార్ ఎన్ని వరకు రావాలి జాగ్రత్త ఇవ్వనండి ఫైనల్ కి. నాకు గ్యాలరీకి సార్ సగ సగ ద పాప గరిస
అదే బార్ సస్టైన్ నోట్ బార్ అన్న వరకు రావాలి, మధ్యలో అక్కడ కట్ చేసి పాడేసేటం. అదేందండి సోలోకి మామరి ఎక్స్ట్రా పాడనే. అంటే వెళ్ళి కొన్ని వాయిస్ మోల్డ్ అయ్యి ఆ దగ్గర దగ్గర సంగతులు, అంటే రెండు అక్షరాలు నాలుగు అక్షరాలు ఎనిమిది అక్షరాలు చెప్పాను కదా, అక్షరంలోనే అన్ని అన్ని ఎలా పడుతూ ఉంటాయి. పాడేకుండి ఇంప్రూవైజేషన్ అది. వినండి బాగా. మామరి నీరి అన్నాను చెప్పరులో అమృత దాపా కూడా జాయిస్ పాక వచ్చారనుకోండి సగ మళ్ళా సగ సగ దరి అది ఓకే అర్థమైందా? వినండి మళ్ళీ విని ఆ చరణం కూడా పాపారిని మామరి నీరి మామరి నీరి పాప ఓకే ఇప్పుడు సరిగ్రండి పాడతారమ్మా ఈ పాట ఏమో పాడతారండి మరి కొర్నేలియస్ పాడతానండి. ఇది అందులోనే ఉన్నదే సరిగ్గా దీనికి రండి. ఇది దేవుడే నాకు ఆశ్రయమని వచ్చేద్దాం. అది అర్థం కాలేదు సార్. ఆయన ఇంకా అందరూ ఉన్నారు సౌమ్య పాడు సౌమ్య. ఓకే ఒక నిమిషం అండి.
ఇదే సూత్ర పాడు సరిగా పా అంటే మీ ఈ లోలో చేస్తే మీకు ఆ నోట్ కూడా పలకాలి పా అంటే జీ త్రీ సరిగా పా రైట్ సరిగా పా గమ గరీరి సరిగా దాని సరిని సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరిని స గప ప గప ప పద ప మామ రిమ మ రిమ మ మ ప మ గరీ స సరిగా పాప కమ గరీరి సరిగా దాని సరిని సా వెరీ గుడ్ వెరీ గుడ్. ఇక్కడ కూడా సంగతి వేసుకోవచ్చు గప ప గప ప పద ప అక్కడ కూడా పద ప మ అమృత సరిగా ప ఇక్కడ ఈ స్థుతులను పాడండి సరిగా పాప పదమ గరీరి సరిగా సాయిజ పడమా పడమా మైక్ ఏదైనా అయిందా మీరు బాగా వస్తుంది అమృత పాడమా అమృత పాడు సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరిని సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరిని ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri sa ga pa pa ga pa 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 da pa ma ma ri ma ma ri ma 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 pa ma ga ri sa sa ri ga pa ma pa ga ma ga ri ri సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరిని సా సరిగా పాప గమ గరీరి సరిగా దాని సరిని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని స వెరీ గుడ్ వెరీ గుడ్ సరి గ ద ని అక్కడ కొన్ని సంగతులు ట్రై చేసుకో వింటూ ఉంటే వస్తుంది. ఓకే ఆనంద్ గారు పాడండి.
అందరు మైక్ 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 ఆఫ్ చేయండి సార్. సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా. ఇంకా అలాగా చూడండి, ఆ ఫీల్ వచ్చే వరకు అవ్వకూడదు ఒకసారి. ఎలాగా ఈ వీడియో కూడా వింటూ ఏదండి ఏమని డిస్ప్లే చేయాలి అంటే బాగుంటారు. ఇంకా సోలో పాడమన్నప్పుడు అలా ఇంకా బాగా పాడాలి. ఆశీర్వాదం కావాలండి, ఆశీర్వాదం. వెరీ గుడ్ సార్, పాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సరి గ సరి గ సరి గరి సరి గ సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ మ రి మ గ రి మ మ మ మ మ ప ప గ రి స రి సరి గ ప గ మ గ రి రి సరి గ ద సరి ని సా. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. బాగుంది సువర్ణరాజు. సువర్ణ రాజా చూస్తానండి. ఎవరండి? సువర్ణ రాజ్. ఓకే రైట్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. ప్రాక్టీస్ చేసి ట్రై. ఓకే సరిగా పాడు. సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా గ ప ప గ ప ప ప ద ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే చేంజ్ వస్తుంది నెమ్మదిగా, వింటూ ఉంటే అదే వస్తుంది, ఎందుకు రాదండి కదా. అంచేత అందరూ నేర్చుకునేసి ఇక్కడ ఒక విషయం చెప్తారు. ఎల్కేజీ నుండి ఐదో క్లాస్ వరకు సెకండ్ గ్రేడ్ టీచర్స్ చెప్తారు, అవునండి. ఐదో క్లాస్ నుండో లేదా ఆరో క్లాస్ నుండో బిఎడ్ బిఈడి టీచర్లు వస్తారు, లేదా ఎంఈడి టెన్త్ క్లాస్ వరకు. డిగ్రీకి వచ్చేవరకు ఎవరు వస్తారండి? ఎంఏ చేసిన వాళ్ళు లెక్చరర్స్గా వస్తారు. పీజీకి చెప్పాలంటే పిహెచ్డీ ఉండాలి, అవునా? ఇక్కడ నేను మరీ ఎల్కేజీ వాళ్ళకి చెప్పలేను కదా. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఆ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అంటే దానికి ఒక ఒక ఏజ్ లిమిట్ ఉంది. ఆ ఏజ్ లిమిట్ పిల్లలు తప్పమని గ్రాస్ప్ చేయలేదు, టేక్స్ లాంగ్ టైం.
అందుకనే మీరు నేర్చుకుని పిల్లల్ని నడిపించాలి. అది నేను ఇక్కడ చెప్పేది. ఇక్కడ ఏంటంటే ఇక ఆల్మోస్ట్ అందరు గ్రాడ్యుయేషన్ అది. నేను ఎమ్మెవాళ్ళకి పాఠాలు చెప్తాను ఫిలాసఫీలో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి చేశాను కాబట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇంకా నేను ఇథియోపియాలో సివిల్ సర్వీస్ చెప్పాను, సివిల్ సర్వీస్ యూనివర్సిటీ అది, ఇథియోపియన్ సివిల్ సర్వీస్ యూనివర్సిటీలో అందరూ సివిల్ సర్వెంట్స్ వాళ్ళ పిహెచ్డీస్ అన్ని చేసాం. ఇప్పుడు వాళ్ళకి చెప్పి ఇప్పుడు అక్కడ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రీడర్ అంటారు, రీడర్ అంటే చదువుతాడు అంతే కదా. అంటే అర్థం చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కాబట్టి. కానీ ఇక్కడ డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి టీచింగ్ లో కూడా. ఆ లెవెల్ నుండి చెప్పగలుగుతాం మేము. ఇప్పుడు మరి చిన్న పిల్లలకి ఒక స్టేజ్ ఇంకా వయసు రావాలి, వాళ్ళని దగ్గర పెట్టుకుని మీరు వింటూ వాళ్ళకి నేర్పాలి అంతే. అది నేను చెప్పేది. సో 10th నుండి లేకపోతే 9th నుండి మంచి ఏజ్ అది, కొంచెం గ్రాస్ప్ చేయగలుగుతారు. ఇక్కడ టిపికల్ సబ్జెక్ట్ అది. ఆ సబ్జెక్ట్ ని గ్రాస్ప్ చేయడానికి మరీ చిన్నపిల్లలు మనం చెప్పలేము. కనుక మీరేంటంటే వాళ్ళని గైడ్ చేస్తూ వాళ్ళకి నేర్పుతూ ఉండాలి. మీరు నేర్చుకుని వాళ్ళు నేర్పుతూ ఉండాలి. అర్థమైంది పాయింట్? ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఆ లెవెల్లో ఉన్నాం మనం. ఎందుకంటే కొన్ని సంగతులు ఇవన్నీ మీరు చెప్తుంటే మీరు గ్రాస్ప్ చేయగలుగుతారు తప్ప ఒక ఏజ్ నుండి ఇక పిల్లలకి చెప్పలేము. అందుకే నేను వాళ్ళని నేర్చుకోను. కూర్చోబెట్టుకోండి వచ్చి ముందు మదర్స్ని ఫాదర్స్ని నేర్చుకోమంటారు, వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోండి అంట. అంచేత వాళ్ళు వాయిస్ అన్నది పాడడం అన్నది మనకి చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉంటుంది పిల్లలు పాడడం అనేది. కానీ సర్టన్ స్టేజ్కి వచ్చిన తర్వాత కానీ వాళ్ళ వాయిస్ మోడల్, ఇప్పుడు మీకు టీనేజ్ ఎంట్రీలో పిల్లలు మగపిల్లల వాయిస్ మారుతారు, సడన్ గా మారుతుంది. నాకు అలాగే అప్పటిదాకా ఆడపిల్లలా పాడేవాడిని, ఆడపిల్లలా పాడి 14-13 ఏజ్ లో ప్రైజ్లు కొట్టేసేవాడు, ప్రైజ్లు వచ్చేసేవి. ఫిమేల్ వాయిస్ లో ఉంటుంది ఆ ఏజ్ వరకు. నెక్స్ట్ అడవల్సింది ఆ ఏజ్ దాటిన తర్వాత నుండి మెచ్యూర్డ్ వాయిస్ స్టార్ట్ అవుతుంది లేడీస్ కన్నా సరే అంతే. కనుక అది కరెక్ట్ ఏజ్ లో మోల్డ్ అవుతాయి వాయిసెస్. అంతకుముందు పిల్లలకి అవ్వదు. నేర్పేస్తా ఉంటారు, మేము నేర్పేస్తామని ఫీజులు తీసుకుని కట్టేసి నేర్పేస్తా ఉంటాం, అది వేరే విషయం. ఇది సత్యం ఇది. ఎందుకంటే ఎవరు ఎవరికి చెప్పాలో అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. కనుక పిల్లల్ని కూర్చోబెట్టి అది కొంతసేపటి కాన్సన్ట్రేషన్ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు మీరు కాబట్టి వెంటనే చతుశ్రుతి రిషభం శుద్ధ రిషభం ఒకటి రెండోరి మూడోగా ఇలా చెప్పబట్టి ఎందుకు మీరు గ్రాస్ప్ చేయగలరు కాబట్టి. గ్రాస్ప్ చేసి సబ్జెక్ట్ తెలుసుకుని క్లియర్గా మీరు రేపు టీచ్ మీరు చెప్పాలి కాబట్టి చెప్తున్నారు. అంత లోతైన సబ్జెక్ట్ ఇది. అది అర్థమైంది అందరికి? సో పెద్దలుగా తల్లిదండ్రులుగా ఇప్పుడు పాడిన వాళ్ళందరూ కరెక్ట్ ఏజ్ అనమాట. ఇక్కడ నేర్చుకుని పక్కాగా మీ వాయిసెస్ కూడా క్లియర్ గా ఉంటాయి ఇప్పుడు ఈ స్టేజ్ లో. అంతకు మించి చిన్న ఇప్పుడు నన్ను వెళ్ళి ఎల్కేజీకి చెప్పమంటే చెప్పలేను కదా, ఓ 100,000 రూపాయలు ఇస్తానని అన్నా కదా. దాన్ని కరెక్ట్ గా సెకండ్ గ్రేడ్ టీచర్స్ వాళ్ళ ట్రైనింగ్ వాళ్ళు వేరు, అలాగే బిఎడ్ వాళ్ళు కూడా వాళ్ళ ట్రైనింగ్ వేరు, వాళ్ళు చెప్తారు. నేను వచ్చి లెక్చర్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటాం మా క్లాస్ లో. తప్ప ఇంకెవడే మాట్లాడరు, అర్థం కాకపోతే చెప్పంటాం, అడుగుతారు ప్రశ్నలు అడిగితే చెప్తా ఉంటాం అంతే, అంతే తప్ప. కనుక ఇక్కడ అర్థం చేసుకుని పిల్లలు ఎవరన్నా ఉంటే ఆయన దగ్గర పెట్టుకుని మళ్ళీ మీరు గైడ్ చేస్తూ ఉండాలి. ఏమండి ఇప్పుడు గప మగరి సని సగరిగా ఎవరు ఒకసారి రివైజ్ చేసి వెళ్ళిపోదాం. ఎందుకంటే మళ్ళీ ఇక అది తప్పులు పాడడం అది ఉండకూడదు. అందుకనే నేను ఈవేళ దీని మీద కాన్సర్ మిగతా పాటలు పాడనివ్వట్లేదు. ఇక్కడ అన్ని మనమే ఇవే. ఎవరైనా చేతి చూపిస్తే ఎవరో మన ఆశీర్వాదం గారు పాడలో అమ్మా పాడండి. వెరీ గుడ్, మీ వాయిస్ కూడా బాగుంది, మీరు సాధన చేయాలి. అసలు పాట పాడండి ముందు, అది నేనేదో నేను మధ్యలో అన్న బిట్టి కదా.
చూసుకుంటే తర్వాత నెక్స్ట్ ఎవరు ఆ నోట్స్ అంత క్లీన్ గా ముందు నెమ్మదిగా అనుకుని అప్పుడు తర్వాత కావాలి. రండి నెక్స్ట్ ఎవరు ఆనంద్ గారు అండి. ఆనంద్ గారు ఫ్యామిలీ పడండి. ఆనంద్ సింగర్ కదా అలా వీడు మళ్ళీ కాంగ్రిగేషన్ లో పాడేశారు. కాంగ్రిగేషన్ లో అంటే అందరూ అందరు పాడుకునేటట్టుగా పాడేశారు. స్వరం అంతా బాగుంది. గప్ప అమ్మ గరి సని సా అంటే ఒక క్లాసికల్ యాక్సెంట్ తీసుకోండి. గప్ప అమ్మ గరి సని సా గగ గమరిగ గమరిగ గప్ప అమ్మ గరి రి గమ గరి లి సా దద స సని దన్ ఎందుకంటే అది ముక్త అయిపోతారు వాళ్ళు. ఈ తబలాలు డోలక్ అలా వస్తారు. నేను చెప్తున్నాను కదా ఆయన ఆ రిధం అంతా ఆయన మైండ్ లో పెట్టుకుని చేసిన స్వరం అది. అది ఈ రిధం సమాయించే సపరేట్ గా చెప్పనక్కర్లేదు. ఆ స్వరం పడగానే వాళ్ళకి అర్థమైపోయింది. టక్ 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 అలా వస్తారు అనమాట. దట్ ఇస్ కాల్డ్ ముక్త. లీడ్ అంటాం ఆ లీడ్ వాయించంటాం. అక్కడ ఎక్స్పర్ట్లు ప్రొఫెషనల్స్ ఉంటే అది ఈజీగా అర్థమైపోతున్నారు. చెప్తా ఇక్కడ అది వాయించ అలా వాయించాలి. అది అంటే రెండు నాలుగు అక్షరాలు అలాగా ఆ గ్యాప్ లోనే లెక్క ప్రకారం వేయాలి. ఇష్టానికి వేయబడుతుంది మళ్ళీ అంటే సోలో సింగర్స్ అట్లా అలా అలా ట్రై చేసుకుంటూ ఉండాలి. ఇప్పంగా కాంగ్రిగేషన్ అంటే అందరూ ఏహోలించెను అలా రా పాడుకుంటారు హాయ్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సోలో సింగింగ్ మీరు దానికి ఎందుకంటే ఇది శంకరాభరణానికి శంకరాభరణం చాలా బాగా పాడుకోవచ్చు. ఆ రాగం యొక్క రాగాన్ని బాగా ఫీల్ అవుతూ చేస్తాం.
గగ్గరి ఆ రిధము చూడండి గగ్గరి గమగరి సని 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 మహర్షి అది హ్యాంగ్ అయినట్టుంది హ్యాంగ్ అయింది మహర్షి అది కొద్దిసేపు వెయిట్ చేద్దాం నేనే పాడేసుకుంటాను సింగర్స్ కాబట్టి మీరు ఎక్స్ట్రా దానికి బ్యూటీ తెస్తారని మేము సంగీత దర్శకులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆ పాటలో నా మొర ఆలించావు ఆయన ఏమేం చేశాడో చెన్నల్లో చెప్తాడు చూడండి ఇది మీ గుర్రం మీద వెళ్తున్నప్పుడు అది వెళ్తున్నప్పుడు ఉంటా చూసారు ఆనందం అంటే నడక సంగతి మహానుభావులు అసలు మన దీనికి అర్థం కాదు అంటే దేవుడు చేసిన కార్యాలు నా జీవితంలో ఇవి ఇలా చేశాడు కాబట్టి నా మొర ఆలించాడు మొరలు ఆలించాడు అని ఆ స్పిరిట్ తో పాడుతున్నాడు ఏదో నేను చేశాను వంద ఇన్స్ట్రుమెంట్ ఆర్కెస్ట్రా అక్కర్లేదు ఈ పాటకి ఏమంటారండి ఆశీర్వాదం గారు చాలా బాగుంది డిస్టర్బ్ చేసేస్తారు నీ వందరూ బయలు ఒక 50 ఇవన్నీ ఎప్పుడూ చేసేవాళ్ళం అలాగా ఒక పాటకి మీరు ఆ చిన్నతనాన్ని పాడిన పాట మాకు సారిస్తే చాలా హృదయాలలో ఏదయ్యా ఏదంటారు నేను మొన్న ఒక అబ్బాయి నీకు జ్ఞాపకం చేశాడు ఫస్ట్ సార్ రాసిన పాట అండి సార్ పాట నాకు చాలా అది నేర్చుకోవాలని అంత అయితే అది స్వరంతో నేర్పుతాను మీకు అయితే స్వరంతో చెప్పి అది తీసుకురమే ప్రభు యేసు ఆలయము ప్రతి 1 2 3 1 2 ఇది కూడా ప్రా ట్రై చేశాను మీరు అది ఇష్టపడి ఉంటారు ఇందులో నేను అది ఎవరైనా నేను 10th క్లాస్ చదివినప్పుడు చేసింది అది కొంచెమే పాడారు కానీ నా హృదయానికి అలాంటి అంటే నాకు చాలా ఇష్టం అది ఇప్పుడు కాంగ్రిగేషన్ సాంగ్ అయింది అది కాంగ్రిగేషన్ సాంగ్ కీర్తన పుస్తకాలు అన్ని చోట్ల పబ్లిష్ చేశారు దాన్ని ఆ పాటని ఆన్లైన్ లో వస్తుందా సార్ అది మీకు నేను స్వరంతో నేర్తాను అది చాలా ఈజీ గారు పాడిన పాటలు వింటూనే ఉన్నామండి పాటలు బాలసుబ్రహ్మణ్యము ప్రతి వారి హృదయము అది ప్రభువుకే నిలయము పరచగుము ప్రణుతించు ప్రభు నామమును ప్రకటించు ప్రభు వాక్యమును ప్రార్థన చేయు ప్రభు ఆలయమందు ప్రార్థన చేయు ప్రభు ఆలయమందు యము ప్రతి వారి హృదయము ప్రస్తుతించు ప్రభు రూపమును ప్రవచించు ప్రభు క్రియలను ప్రశంసించు ప్రభువాలయము ప్రభుయేసునియాలయము ప్రతి వారి హృదయము అది ప్రభువుకే నిలయము పవిత్ర పరచకుము
ఇది కూడా నేర్పుతాను. ఇది ఆల్రెడీ ఒక్కొక్క కొన్ని కొన్ని ఏరియాస్ లో బాగా పాడతారు. అందుకే మా కన్నబాబు నేనేమో జ్ఞాపకం చేశాడు నాకు ఈ పాటని. అందరు పాడుతుంటారు మా మా చర్చిలో అయితే మనందరం లేచి నిలబడి ఇప్పుడు ప్రభు చేసిన ఆలయం పాడుకుందాం అంటారు మా భాష. అది కూడా అలా జరుగుతుంది. ఇది కూడా నేర్పుతాను. ఇంకెవరు పాడతారు? వండర్ఫుల్ సార్ అన్ని స్వరాలన్నీ కరెక్ట్. మీ గొంతు ప్రకారం మీరు పాడారు. దేవుడే నా కాస్త ఇది కూడా పాడేస్తావు సార్ పాడండి. ఈరోజు మొన్న పర్లేదు సార్. నెక్స్ట్ ఇంకెవరైనా పాటించమంటారండి? చూడండి సార్ ఇంకెవరైనా చేయొచ్చు చూపించండి. నీరజ్ అజిత అసలు ఏమి అసలు పరగట్లేదు ఉలగట్లేదు అమ్మా. ఏం ప్రాక్టీస్ చేయట్లేదా? చేశాను అంకుల్. అదే నువ్వు చెయ్యెత్తుతావేమో చాటింగ్ చేస్తావు పాట అంటావు చూస్తా అసలు మౌనంగా ఉండిపోయావు. గప్ప మగరి సని సా గ గ గ మ రి గ గప్ప మగరి రి గ మ గ రి ని సా గప్ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గప్ప మగరి సని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా. వసారు విన్నారండి? అమ్మా విజయ గట్టిగా పాడమ్మా. విజయ విజయలక్ష్మి గట్టి పాడమ్మా. అంకుల్ ప్రైజ్ గుడ్ అంకుల్ వీడియో ఆపేస్తాను అంకుల్ అది కట్ అవుతుంది. సరే సరే ఓకే. గప్పా
మగరి సని సా గా గా గ మరి గ గ ప మగరి రి గ మగరి ని సా గ ప మగరి సని గా సా గా గ గ మరి గ గ ప మగరి రి గ మగరి ని సా గ ప ద ద స స ని ద ని స ద ప ప సా సా ని ప ద ని సా ప మ గ మరి గ ద గ ప మ గ రి స ని సా గ గ గ మరి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా హల్లెలూయా హల్లెలూయా తర్వాత నాని బాబు గారు అంటండి నాని బాబు గారు సార్ మీ వాయిస్ కొంచెం మీ మొబైల్ ఫోన్ దగ్గర మాట్లాడండి ఇప్పుడు విజయలక్ష్మి అండి మన చర్చి విజయలక్ష్మి మీరు వీడియో ఆపేసి పాడండి వీడియో ఆఫ్ చేసేయండి మీరు వీడియో ఆఫ్ చేస్తే కొంచెం క్లారిటీ ఉంటుంది ఓకే పాడండి గ ప మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని సా ప మ గ మ రి గ గ ప మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి గ మ గ రి ని సా మాస్టారు విన్నారండి ఇప్పుడు వచ్చానా హల్లెలూయా బాగుందండి ఓకే తర్వాత కొర్నేలియస్ గారు మెర్రీ కొర్నేలియస్ గారు నా వాయిస్ వినిపిస్తుందండి వినిపిస్తుందండి ఓకే స్టార్ట్ చేయండి మెర్రీ కొర్నేలియస్ స్టార్ట్ చేయండి గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి స గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స మ ప గ మ రి గ గ ప మ గ రి స స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స సరే మరి మాషి గారు అజితా పాడే అజితా పాడేటప్పుడు మీరు లేనట్టున్నారు ఒకసారి అజితా ట్రై చేస్తారు చూడండి అప్పుడు మీరు అజిత పాడమ్మా స్టార్ట్ అమ్మా గ ప మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గ ప మ గ రి స ని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు చెప్పాను కదా కాంగ్రెషన్ వచ్చేసరికి ఒకలా పాడతాం అందరితో కలిపి సోలోగా పాడినప్పుడు ఇంప్రూవైజ్ చేసి పాడాలి ఇప్పుడు నడిపించిన రండి ఏవో ఫస్ట్ నడిపించినావా అమృతరాజ్ గారు ట్రై చేశారా నేర్చుకున్నారు అమృతరాజ్ గారు లేదు సార్ పర్ఫెక్షన్ లేదు సౌమ్య ఓకే అమ్మా రైట్ అమ్మా సౌమ్య
ఓకే పప గ రి గ మ ప పప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స పప గ రి గ మ ప ప ప ప ప ద ని స ప Dani sani dani dapada pama Padani dapada pama Gama pama gari gama Pama gama risani sa Pagari gama pa Papa pari rigama Pama gama గగరి మగరి సనిదప తాపమ పారీరి గరి సనిస పపగారి గమపా వెరీ గుడ్ ఇప్పుడు పల్లవి పాడు అదే అదే ఫీల్ లో అదే ఫీల్ లో పల్లవి పాడు అంటే ఇప్పుడు రికార్డింగ్ వచ్చాను పాడాలి నాకు ఇది యాక్చువల్లీ లో అయింది అంకుల్ ఇప్పుడు చూడు గగరి మగరి సనిద పదాపమా పారీరి గరి సనిస పప గ రి గ మ ప ప ప ప ప ద ని స ప ద ని స ని ద ని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ప గ రి గ మ pa 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 ri ri ga ma pa ma ga 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 ri ma ga ri sa ni da pa da pa ma pa ri ri ga ri sa ni sa pa pa ga nadi pinchu na na va నడి సంద్రముని దేవా నవ జీవన మార్గము నా జన్మ తరింపా నడిపించు నానావా వెరీ గుడ్ వెరీ గుడ్ అది ఇప్పుడు అది సోలోగా పాడమన్నప్పుడు ఇంప్రూవైజ్ చేసి పాడాలి స్వరం అదే పప గారి గ మడిపించు నానావా నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున్మ గజల్లా పడేసిందా అంటే అదే వచ్చినప్పుడు అదే అవకాశం మీకు ఇంకా బ్యూటీ ఎలాగా ఎన్ని సంగ స్కెల్టన్ ఇచ్చాం మేము ఒక స్వరం స్కెల్టన్ ఉంటుంది పప గారి గ మ ప ఒక స్కెల్టన్ పప పారి రి గ మ ప మగ ప మగ గరి మగరి సరి ద ప గాయకుండా కాదు నేనే ఎలా పాడుతున్నానంటే మరి మీరు అంత పాప పాడాలి నెక్స్ట్ చరణం పాడండి ఒకరు చరణం అంటే అది లిరిక్స్ పాడండి చరణం నా జీవిత తీరమున నాపజయ భారమున
తులె ఆత్మ విరూయ నా దీక్ష ఫలిం పా నావరు కాలి నా సేవ చేకును మెడి పించు నానావా. ఇది ప్రార్థన. Yes, uncle. This is a prayer. దేవుడికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కనిపించు దేవ మీనింగ్ అంటే అందులో చిన్న డౌట్ అండి. పరిస్థితి ఏంటంటే నేను యాక్చువల్లీ ఈ పాట ఒక హిందీ పాట హిందీ సినిమా పాట అని విన్నాను. నేను ఒక స్కిట్ క్రిస్మస్ స్కిట్ చేసేటప్పుడు ఆ పాస్ట్ గారి బండి పాడవద్దు అంటే స్కిట్ లో పాట ప్యారడీ రాసింది ఈ ట్యూన్ కి. ఆ ప్యారడీ ఏంటంటే ఉండండి మరి ఎవరు ఏమనుకోకండి. అయితే ఆ పాట రేడియో రేడియో వేసరికి చాలా మంది అఫెండ్ అయిపోయారు ఇంత మంచి పాటని మీరు ప్యారడీ రాశారా అని. అయితే అది పాస్ట్ గారు బండి పాడవద్దు పాడుకుంటారండి. పాస్ట్ గారు సినిమా పాటలు పాడుకోరు కదా. ప్రభు పాటలో ఒక రాగం తీసుకుని కష్టాలు చెప్పుకుంటారు అన్నమాట. అది చూడండి పాట. నడిపించు నా బండి నడి రోడ్డు నా తండ్రి ఈ గతుకులలో నుండి నే తోలలేనండి. నడిపించు నా బండి ఈ చివరొక ఇల్లుంటే ఆ చివరొక ఇల్లుండే విజిటింగే విసుగాయే వెళ్ళకుంటే తగువాయే పెట్రోల్ కరువాయే నా గుండె బరువాయే వేరే దారే లేదాయే నన్నాదుకోయావే. నడిపించు నా బండి సంఘమిచ్చే అలవెన్సు చాలదంటే గొడవంచు పెట్టుకుంటి సొంత ఖర్చు ఇంటిలో నది పోరు తెచ్చు ప్రతిరోజు నా వచ్చు రీపేరులా ఉచ్చు ఈ బండి నా కొంప ముంచు ఓ దేవ రక్షించు. నడిపించు నా బండి నడి రోడ్డు నా తండ్రి ఈ గతుకులలో నుండి నే తోలలేనండి. అది కూడా ఒక ప్రేయరే కదా. ఇప్పుడు దాని మీద విమర్శ అన్నాం చెప్పుడు బయట ఆయన సముద్రం గురించి రాశాడు. అది నడి సముద్రంలో ఒక పడవ మీద వెళ్తున్నప్పుడు ఆయన అది రియల్ గా ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందని చెప్తారు. సరే సముద్రంలో వెళ్ళట్లేదు రోడ్డు మీద వెళ్తున్నారు కాబట్టి దాన్ని ఇక్కడికి అన్వయించు. అవును పాస్ట్ గారు సమస్యలు అవి పాస్ట్ గారు సమస్య పాడుకుంటారు. అది కూడా ప్రేయర్ కదా. అది కూడా ప్రార్థనే. నేను ఆ రాగం ఉపయోగించుకున్నందుకు చాలా మంది విమర్శించారు సార్. అంటే అలా పాపులర్ అయింది కదా దాన్ని విమర్శించడం అనేది చాలా సులువు అండి. అది ఇంతమంది పాడుతున్నారు ఏం పాడే అన్నాం అనుకోండి అది చాలా సులువు. కానీ అలా మనం ఆ హృదయం కూడా కావాలి కదా అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు మా అది ఒక సినిమా పాట అన్నట్టుగా చాలా మంది కొన్ని ఇన్స్పిరేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు శంకరాభరణం అంటే అవే స్వరాలు కదా. అవునండి స్వరాల మీద శంకరాభరణం మీద కొన్ని వేల 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 పాటలు వచ్చాయి. అవునండి ఇక్కడ స్వరాలు కలవడం అనేది సహజం. అది అది కానీ అది ఎప్పుడు పదం పడేసరికి పాటకి ఒక పాటకి సంబంధం ఉండదు సార్. ఇప్పుడు అవిరుచుతరా నడిపించు నానావా నడి సంద్రమన దేవ. అవునండి ఆయన విరుపు అయింది అసలు అవే ఉంటాయి అని స్వరాలు శంకరాభరణానికి సంబంధించినవి కాబట్టి. కానీ
చాలా మంది ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇన్స్పిరేషన్ కి కొన్ని పాటలు తీసుకుంటా ఉంటారు. అవునండి, చేస్తూ ఉంటారు. అవి అవి నేటివిటీకి తీసుకొస్తారు, నేటివిటీకి తీసుకొచ్చి హిట్ చేసుకుంటారు. అది అలా చేసి అలా కూడా జరుగుతాయి. అప్పుడు లేదు, ప్లస్ కాంగ్రిగేషనల్ సాంగ్ మరి ఎంత బాగా వెళ్ళిపోయింది కదా. అయ్యో, ఆ పాట ద్వారా రక్షించబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. చాలా మంది కాబట్టి ఆ పాటలో ఉన్న ఫీల్ అలాగా ప్రజెంట్ చేసుకుంటే కాంగ్రిగేషనల్ గా పాడినప్పుడు కూడా ఆ ఫీల్ అందరు అలాగే పాడి పాడుతూ ఉంటారు. చాలా మంది బాగా, ఎందుకంటే ఆయనకున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మహాసభలు నిర్వహించేటప్పుడు ఆయన స్పీకర్ గా వచ్చినప్పుడు కొన్న వేల మందికి పదం టు పదం పాట నేర్పుతాడే. అవునండి, నాకు తెలుసు అది చిన్నతనంలో నాకు బాగా గుర్తు. కన్వెన్షన్స్ జరిగేవి విజయవాడ, విజయవాడ ప్రతి చర్చ్ నుండి 15 మంది 20 మంది ఇలాగా రిప్రజెంటేషన్ వెళ్ళేవారు అక్కడికి. ఇప్పుడు విజయవాడలో జరిగింది అనుకోండి, చర్చెస్ అన్ని పంపించేవారు, చర్చ్ నుండి పెద్దలు వెళ్ళేవారు. బాగా గుర్తుంది. ఈ వెళ్ళిన వాళ్ళు అప్పుడు ఆయన నేర్పేవాడు ఆ పాటని అందరికి. అలా జరిగేది అన్నమాట. ఆ జరగడం వల్ల అది అంత పబ్లిసిటీ బాగా వచ్చింది. అప్పుడు మరి ఇప్పుడు ఆయన సంగీతం తెలిసి ఆయనకి ఆయన స్వరం చెప్పడం అన్నది అక్కడ మళ్ళీ సాధ్యం కాదు కదా అందరికి. ఇప్పుడు కనుక అది జరగలేదు, పాట నేర్పేశారు అలాగా. బయట సినిమా పాటలు వస్తాయి, అన్ని స్వరాలు నేర్చుకుని పాడలేదు, స్వరం నేర్చుకుని పాడారు, స్వరాలు నేర్చుకున్నారు. ఇప్పుడు మనం శాస్త్రం చేస్తున్నాం, స్వరం పట్టుకుని ఇప్పుడు ప్రతి పాటకి స్వరం ఇండియన్. అందుకే వెస్టర్న్ కూడా పెట్టేశాను అక్కడ, ఈవేళ వెస్టర్న్ నోట్స్ పెట్టాను చూడండి. ఎలా రాయాలన్నది ఇంకా అది అది మీ టాలెంట్. అది పాట రాయడం ఎలాగా, ఒక పాటకి స్వరం రాయడం ఎలాగన్నది కూడా నేర్పుతాను. షడ్జిమం పట్టుకోవడం చెప్పాను మీకు, సా అన్నది ఎలా పట్టుకోవాలి. అమృతం ఉన్నావు ఆ రోజు, ఎనీ సాంగ్ ఏ పాట తీసుకున్నా అది షడ్జిమంతో ఎండ్ అవుతుంది. నా జన్మ తరింప అని షడ్జిమం దొరికినప్పుడు అలా స్వరాన్ని పట్టుకోవడం అన్నది ప్రాక్టీస్ చేస్తాం. సాధన ఈ స్వరాల్ని, అందుకే చెప్పాను మీరు అవన్నీ చాలా శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి ఆ ఫ్రీక్వెన్సీలోకి వస్తే తప్పని పట్టేస్తాం. ఓకే ఇది పా, ఇది సా, ఇది రి అని. సో ఆటోమేటిక్ గా మీకు చూతో పాటు స్వరం వచ్చాయి. అలాగా అది తెలియకుండా నాకు రాబట్టే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇమీడియట్ గా తీసేస్తున్నాను. రమ్మన్న పాపం ప్రసిద్ధ సంగీత దర్శకులు ఆయన, కోటిగా, కోటి రాజు కోటిగా స్వరం తెలుసు అని. అక్కడ నేనే నేర్చుకున్నాను అన్ని, అక్కడ చేసింది ఏం లేదు. 15 సంవత్సరాలు ఉన్నాను అక్కడ వాళ్ళతో. అప్పుడు దిలీప్, ఏఆర్ రెహమాన్ గారు కీబోర్డ్ ప్లేయర్, దిలీప్ అని పిలిచేవారు అందరూ. నేను బయట నుండి వచ్చాను అక్కడ, కానీ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నన్ను జాయిన్ చేసుకున్నారు. నేను అక్కడ ఉండి ఆ వర్క్ ఎలాగా చేస్తారు, సినిమా అది రికార్డింగ్ ఎలా చేస్తారు, సాంగ్ కంపోజిషన్ లో బీజిఎంస్ ఎలా చేస్తారు, ఎలా ఉండాలి, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాను. అవన్నీ లెసన్స్ నాకు, అన్ని సంవత్సరాలు కూడా లెసన్స్. బాబా నాకేం పనులు చెప్పేవారు కాదు ఆయన, కోటి గారు కానీ రాజు గారు కానీ. ఆ అభిమానం, ఆ ప్రేమతో అలాగ అన్ని సంవత్సరాలు వాళ్ళతో పాటు 100 సినిమాలు అలా ఉన్నాం. కనుక స్వరం ఆ తెలియపట్టి అక్కడ అడుగు పెట్టడం జరిగింది. లేకపోతే మామూలు మామూలే స్వరం రాసేసాం ఇమీడియట్. అందుకన్నాను కదా నా నా స్వరం జాయ్ టు ద వరల్డ్ తో స్టార్ట్ అయింది. అది ఎంత బాగుంది చూడండి. అలాగా నేర్చుకోవాలని తపన ఉండాలి. అది తపన ఉన్నది అంటే ఇంకా ఏమి ఇచ్చిరాదు. ఎన్ని ఇప్పుడు మ్యాథ్స్ మీద చేస్తున్నారు, ఇప్పుడు ఇప్పుడు మ్యాథ్స్ చూస్తే అసలు 10th క్లాస్ 8th క్లాస్ వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. స్టాండర్డ్ అంతా మారిపోతుంది. అన్ని మీడియా వచ్చింది, మీరు ఎలాగా గూగుల్కి వెళ్ళి ఏది కొట్టినా వచ్చేస్తుంది. ఎవరు పాడిన పాట అన్నా, ఇంత మునుపు ఎరిక్ క్లాప్టన్ అని గిటారిస్ట్ ఉండేవాడు, చాలా పెద్ద ఆయన. ఎరిక్ క్లాప్టన్ అంటే నాకు మహా ఇష్టం.
ఆయన ప్లే నేను వినేవాడిని అంతే ఆడియో విని ప్లే చేసుకునేవాడిని అలా నేర్చేసుకునేవాడు. అలా కొంతమంది గిటారిస్టులు చూడడానికే లేదు, వాళ్ళ పిక్చర్ కూడా దొరికేది కాదు మీడియా. కానీ ఈ రోజు ఎరిక్ క్లాప్టన్ కొట్టండి, ఎవరు ఎవరిదే ఎవరిదైనా సరే, ఎల్టన్ జాన్ మీరు నా పేరు, మైకల్ జాక్సన్ ఇవన్నీ వింటున్నారు కదా కాబట్టి మొత్తం అన్ని వచ్చేస్తున్నాయి. ఎన్ని ఉన్నాయి, ఎన్ని పాటలు పాడారు, అన్ని అలా రెడీగా ఉన్నాయి మీకు అక్కడ. ఈవెన్ కార్డ్స్ తో నొటేషన్స్ తో కూడా అంత ఫెసిలిటీ ఉన్నప్పుడు సంగీతం మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ డెప్త్కి వెళ్ళిపోయి, ఎడ్యుకేటెడ్ కాబట్టి చెప్తున్నాను నేను, నేను అలా వెళ్ళిపోయాను. నేను నా పుస్తకం ఒకటి ఇండియన్ మెలడీ వెస్టర్న్ హార్మోనీ రిలీజ్ అవుతుంది త్వరలో, కార్టిక్ ప్రోగ్రెషన్స్ అన్ని చేశాను, అది ఒక ఎన్సైక్లోపీడియాలో పనిచేస్తుంది అందరికి. మీరు శ్రద్ధగా అలా ఉండి, ఇప్పుడు ఈ లాక్డౌన్ చాలా ముందుకెళ్ళేటట్టుగా ఉంది, మనం క్లాసులు జరుపుకుంటూ ఉంటాం, రోజుకు కొత్త విషయం చెప్తాను, చెప్పాను కదా మీరు 5% నేర్చుకుంటారు, ఇంకా రావాలండి. స్టేజ్ ఎలా అంటే నేను ఒక పాట అన్నానంటే పరిశుద్ధ 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 ప్రభు అన్నానంటే స్వరం చెప్పేది వెంటనే నాతో పాటు స్వరం రావాలి. ఎందుకంటే కంపోజర్స్ చేసేటప్పుడు పెట్టుకుంటా వెంటనే మేము చేసిన దాన్ని మర్చిపోకుండా టక్టకటం రాసేసి అలా పెడతారు, రికార్డ్ చేస్తాం అలా. అలా స్వరం పాడిన వెంటనే పాటతో పాటు స్వరం అన్నది రాయడం నేర్చుకోవాలి. సో షడ్జమం ముందు పట్టుకుని ఎనీ సాంగ్ మీరు తీసుకుంటే అది షడ్జమో అండ్ అదే కూడా చూసారా స్వరం పట్టుకునే విధానం అది. ముందు షడ్జమం దొరికింది అంటే సరిగమ పదని అలా అనుకో. ఇక్కడ మీకు ఈ శంకరాభరణంలో ఉంది కాబట్టి మనం ఆటోమేటిక్ గా చతుష్టయ దృశ్యము మంత్రగాంధారం అవి పాడాలి. కాంబోజీలో ఉందంటే మన మళ్ళీ వైసెకండ్ శాతం అప్పుడు నెక్స్ట్ వెళ్తాం అది. ఇప్పుడు ఫైనల్ గా అది నడిపించినావా అందరికి ఓకేనండి? అందరు చేయి చూపించండి, దయచేసి చేయి చూపించండి. ఓకే అండి, మీరు గ్యాలరీలో ఉన్నారండి, గ్యాలరీ చూస్తున్నారా? గ్యాలరీలో గ్యాలరీ చూస్తున్నాను సార్. ఓకే, అదే అందరూ చేయి చూపిస్తాను చూడండి సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. అయితే ఒకటి పాడాలనే ఆత్రం ఒకటి ఉంటుంది, కానీ మనం పాడింది పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అని మళ్ళీ మనం ఎగ్జామ్ చేసుకోవడం ఒక అంటే మనం చదివినట్టు ఉంటుంది కదా. కనుక ఆ ఫ్రీక్వెన్సీకి ఆ నోట్స్ కి రావడానికి ట్రై చేసిన తర్వాత ముందు డ్రైగర్ ఆ స్ట్రక్చర్ నేర్చుకోవచ్చు, స్కెల్టన్ అలా పాడుకోవచ్చు. ఆ తర్వాత గొంతు బాగా ఇదైన తర్వాత ధ్యానం. ఇప్పుడు దీనికి మనం ఎక్సర్సైజెస్కి వెళ్తాం రేపు. నేను మీకు తెలిసిన పాటలు కాబట్టి వీటిని ఎలాగా ఈ పాటల ముందు బాగా మీకు వచ్చిన పాటలు కదా ఇవన్నీ, అంతేత స్వరం చెప్తున్నా. రేపు చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది కొన్ని కొన్ని స్వరాలు. అంటే ఇప్పుడు ప్రబలముగనే అంటే కొన్ని నడకలు అన్నీ ఉంటాయి అందులో. ఇన్ని స్వరాలు పాడాలంటే మీరు అందుకే చిన్న చిన్నవి కృష్ణం నుండి అలా అలవాటు చేస్తాం. వెళ్ళే కొద్ది కాంప్లికేటెడ్ దీంట్లోకి వెళ్తాం. నీతి కలయే హో పాప దప మగ మామ పమగరి గగ మగరి రి సరి రి సరి గ. కంటిన్యూస్ స్వరాలతో కొన్ని పాటలు ఉన్నాయి మనకి ఆంధ్ర క్రైస్తవ. ఇవి మళ్ళీ పాడాలి అంటే స్వరం నలుగుతూ ఉన్నాను నేను, అందుకే శంకరాభరణంలో ఉన్నాను నేను. శంకరాభరణంతో మేము స్టార్ట్ చేయం, న్యాయంగా మలహరితో మొదలెడతాం. చిన్నదితో అంటే సుదర్శనంతో స్టార్ట్ చేస్తాం. మా పద సరే సాప మేమ పద మాప దాప మగరే సుదర్శన సరే మగరే
re ga re sa re ma pa da ma pa da sudha devatan da pa ma ga re sa rishabam kudrishabam alaga ma pa da sa sa ri ri sa da pa ma pa re ma pa da ma pa da pa ma ga re రి అన్నది మన సికి సి షార్ప్ మధ్యలో ఉన్నట్టు ఉంటుంది. యాక్చువల్ గా నేను కీబోర్డ్ వాయించకూడదు ఈ రాగాలు పాడేటప్పుడు. మీతో పలికించాలి ఆ సుందరేషం. పండితులు తిట్టుకుంటారు ఈ కీబోర్డ్ లో ఏడు పెద్ద నేర్పేస్తారు ఈయన. ఆ రాగ లక్షణం రాదు. సరే మగరే చూసారా సుందరేషం సరే గరే re ma pa da ma pa da pa ma ga re ma ma pa da sa ma to start shuddha madhyama shuddha daivatam shuddha rishabha shankaramanamlo chatushruti daivatam chatushruti rishabha ee differences anni ala galavata avutundi శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నిలయ మరియా సోత వందనము పరంపిత అందరి నిల దయ చూపు మపద ససరి రిసద పమప రూపం తక తక దీన లెక్క పెట్టుకుంటే మా పద సరే మా పద సరి దాప మాప మాప రే రే మా పద మాప దాప మగరే సరే మగరే సరి గరే స ma pa da ma pa da pa ma ga re Purandara Dasu garini andike Karnataka music ani ala vachindi ayana Karnataka ayana ee shastranni introduce chesaru pillalu nerchukovadam kanuka paata ante aata kaadu adi nenu cheppi chaala ante ప్రొఫెషనల్ సింగర్స్ గా నేను చెప్పాను కదా మన ప్రొఫెషనల్ సింగర్స్ అంటే ఇప్పుడు మనకేవి డబ్బులు ఇచ్చి పడవు ఇప్పుడు మన దైవం మనం ప్రైజ్ ఇన్వర్షిప్ కి పనిచేస్తున్నాం అదే చెప్పాను మొదటి సినిమాలో పనిచేస్తే పని చేసిన కొన్ని డబ్బులు వస్తాయి లేకపోతే అవి ఉంటాయి వేరే విషయాలు ఆర్థిక ఇక్కడ అన్ని దీవెనలే శృతి బద్ధంగా పాడడం అనేది ఒక తల అంటే ఎవరండి సరే ఈ రోజు ఆశీర్వాదం గారు అంతేనంటారా పెద్దలు అందరు అలా కూర్చుని ఉంటున్నారు మనతో చాలా సంతోషం మీరు కూడా రికార్డ్ చేద్దాం చక్కగా కనుక ఆంధ్ర క్రైస్తవ కీర్తనని ఒక శాస్త్రంగా తీర్చిదిద్ది మనం ఇటు వెస్టర్న్ పెట్టేశాను నేను ఇండియన్ నోట్స్ ప్లస్ వెస్టర్న్ నోట్స్ అలా రెండు అంటే ఇంటర్నేషనల్ గా ఎవరన్నా ఓకే ఇది పరణాయం చేశారు నాకు రాత్రి ఏమనిపించింది అంటే సార్ నోట్స్ ఒకసారి చూపించమంటారా అయ్యా మీ నోట్స్ ఈ రోజు నోట్స్ చూడలేదు కదా మనం నోట్స్ ఒకసారి అంటే నేను కొత్తగా ఏం పెట్టలేదు రండి ఇవాళ కీబోర్డ్ వాళ్ళకి థర్డ్ ఎక్సర్సైజ్ ఇచ్చాను రేపు చూద్దాంలేండి సరే అండి ఇవాళ సరే అండి అంటే నాకు రాత్రి ఏమనిపించింది అంటే ఒకవేళ ఎన్నో రోజులు వచ్చి నన్ను ఏమో పరలోకానికి వెళ్తాను నరకానికి వెళ్తాను నరకానికి వెళ్ళిపోతున్నాను అనుకోండి పోనీ అప్పుడు ఏ దేవుడిని అడుగుదాం అనుకుంటున్నాను అయ్యా నరకానికి వెళ్ళే ముందు నాకు ఒక సహాయం చేయండి సార్ అయ్యా ప్రార్థన ఏంటో అడుగుతారు కదా నాకు పురుషోత్తమ చౌదరి గారిని వాసిరమణి గారిని అంతగాని పరదేశ్ గారిని మిక్కనే సుమేల్ గారిని రామస్వామి ఇలాగా ఈ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రచించారండి అందరూ అక్కడ ఉన్నారు నన్ను
నేను వాళ్ళని ఒకసారి దర్శించుకున్న తర్వాత నా నరకాన్ని చూసాను అంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అంటే అంత ఉంది చిన్న యంగ్స్టర్స్ కి అది దూరం అవుతుందని బాధ కూడా ఉంది అలా దూరం కాకుండా ఇవి ప్రతి చర్చెస్ లోను కూడా స్వరాలు మీరు నేర్పేటప్పుడు మీరు టీచర్స్ కి అయ్యి సోన్ రాజు గారు ఏమండే అందరూ ఆయా చర్చెస్ లో టీచర్స్ గా అయిపోవాలి మ్యూజిక్ టీచర్స్ గా మన మన ప్రొఫెషన్ మనదే నేను మాస్టర్ని నా ప్రొఫెషన్ నేను చేసుకుంటున్నాను ఇక్కడ ఇప్పుడు మీ అయిన తర్వాత ఇక్కడ కొన్ని పిహెచ్డీలు చేసుకుంటాను నేను మళ్ళీ థీసిస్ కరెక్షన్స్ ఎన్నో ఉన్నాయి ఇప్పుడు బ్రేక్ అయిన తర్వాత చేసుకుని వాళ్ళకి అందించాలి కనుక మన ప్రొఫెషన్ మనదే ప్లస్ ఇది మన దేవుడిచ్చిన వరం కాబట్టి మనం చాలా ధన్యులు అందరికంటే ధన్యులు సంగీత కళాకారులకు ఉన్నంత పాపులారిటీ అది నేను ఎంజాయ్ చేశాను అదంతా నా లైఫ్ టైమ్ లో చాలా ఎంజాయ్ చేశాను స్టేజ్ మీద వాస్తుంటే గిటార్ వాయించేటప్పుడు ఏ రూపాయలు అని ఇలా 10 రూపాయలు దండలు వేసేవారు నాకు అరే ఇది గొప్పని కాదు చెప్తున్నాను అసలు అంటే స్టేజ్ మీద మనం హై స్కూల్ నుండి కూడా ప్రార్థన చిన్నపిల్లలు ఎవరున్నా సరే ప్రార్థనా గీతం అనగా పరిగెత్తుకు వెళ్ళాం జనగణమన పాడిన వందే మాత్రం పాడిన ఇవి పేట్రియాటిక్ సాంగ్స్ కూడా చక్కగా నేర్చుకుని పాడుతుంటే అందరూ అలాగా సైలెంట్ ఎలా చూస్తూ ఉండేది స్టేజ్ మీద పుట్టానేమో కదా పుట్టానేమో అనిపించేది కనుక పిల్లలందరూ కూడా అలాగా ప్రాక్టీస్ చేస్తూ మీ స్కూల్స్ లో కాలేజెస్ లో ప్రతిబద్ధంగా ప్రతి పేట్రియాటిక్ సాంగ్స్ కూడా స్వరం చెప్తాను అందరికి ఎందుకంటే రేపు పొద్దున్న మీరు స్కూల్స్ లో పాడుతూ ఉంటారు తప్పకుండా నేర్చుకోవాలి జనగణమన స్వరం చెప్పండి వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతల తస్య శ్యామల మాతరం వందే మాతరం పేట్రియాటిక్ సాంగ్స్ కూడా నేను ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే స్కూల్స్ లో దేశభక్తి గీతాలు కూడా కొన్ని చాలా అద్భుతమైనది జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యత జయ 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 సహస మర నారీ హృదయనే జయ 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 ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి భక్తి పాటలు దేశభక్తి పాటలు కూడా మనం స్వరాలతో నేర్చుకుంటాం ఎందుకంటే మన స్కూల్స్ లో అదే పిలిచేవారు మమ్మల్ని వెళ్ళి తప్ప తప్పన పాడాలి పాడేవాడు ఓకే సార్ అందరూ ఓకేనా నడిపించినా రేపు అదే పాడించి ఇంకొక కొత్త సాంగ్ వెళ్దామా రేపు ఎంత త్వరగా నేర్చుకుంటే అలా వెళ్తాం ఇది జరుగుతుంది ఎలాగా అన్ని మొత్తానికి మీ దగ్గరే ఆంధ్ర క్రైస్తవకి వేసిన పాటలు తెలిసిన పాటలు పాపులర్ సాంగ్స్ అన్ని నోటికి వచ్చేదంటే స్వరంతో ఓకేనా అందరు రండి రేపు మళ్ళీ ఆశీర్వాదం గారు రెండు మాటలు చెప్పండి ఫైనల్ గా అందరికి పెద్దలు ఉన్నారు ఇక్కడ మైక్ ఆన్ చేయండి మైక్ ఓకే రెండు మాటలు చెప్పి ప్రేయర్ కూడా మీరే చేయండి సార్ చాలా బాగా నేర్పుతున్నారండి మీరు అన్ని మాకు అసలు ఇప్పుడు కూడా మేము ఇలాగా ఎప్పుడు నేర్చుకోవాలి పాట ఒకటి నేర్చుకుని అలాగే పాడేవాళ్ళం కానీ ఇంత చక్కగా దేవుడు మాకు ఈ లాక్డౌన్లో మాకు అనుగ్రహించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి దేవుడి గొప్ప కృపే మాకు పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేశాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం పాటలతోటి ఈ యొక్క రాగాలతోటి ఇప్పుడు నేను ఇదివరకు పాత పాటలు రక్షించబడక ముందు ఎవరు పాడుతుంటే విన్నాను కానీ ఇప్పుడు మళ్ళా దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నా ఈ రాగాలతోటి ప్రాక్టీస్ చేస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంది చాలా సంవత్సరం నేను 85లో రక్షించబడ్డాను అలెక్స్ అంతకుముందు నా పేరు ఆంజనేయులు నేను 85లో రక్షించబడి అప్పటి నుంచి ప్రభు సేవలు ప్రభు పనిలో ఉన్నాను ఉద్యోగం చేస్తూ ప్రభు సేవలు రిటైర్డ్ అయ్యి 2004లో వాలంటీర్ రిటైర్ తీసుకున్నాను అప్పటి నుంచి దేవుని సన్నిధిలో పాటలు పాడటం
దేవుని సన్నిధి ఇప్పుడు ఇంకా బాగా బాగా నాకు చాలా బాగా వస్తుంది ఇప్పుడు. అది వరకు కూడా నేను ఏదైనా పాట నేర్చుకోవాలంటే దాన్ని రాత్రి పగలు అలా మైండ్ లో అలా పెట్టుకుని ఆ పాట వచ్చేదాకా అలా నేర్చుకునేవాడిని. అది వరకు రక్షణ లేనప్పుడు గజల్స్ పాడతారన్నమాట అవన్నీ తర్వాత పల్లెటూర్లలో పాడతారు ఆ పాటలు అవి నేర్చుకుని. ఇప్పుడు నాకు అలాగే అన్ని ప్రాక్టీస్ చేశాను గజల్స్ అంటే. ఇప్పుడు గులాం అలీ అంటే నాకు మహా పిచ్చి. గులాం అలీ హార్మోనియం పెట్టుకుని చాలా చుప్కే చుప్కే ఇవన్నీ తెలుసుంటాయి. ఇప్పుడు గజల్స్ అంటారు కదా ఇవన్నీ చేయబట్టే తప్పలేదు. కొన్ని కొన్ని మనం కొన్ని కొన్ని ఇన్స్పిరేషనల్ గా ఉంటాయి ఆ సంగతులన్నీ. క్రొమాటిక్ స్కేల్ ని గులాం అలీ అలాగలా అలాగ ఈజీగా పడేస్తుంటాడు హార్మోనియం పెట్టుకుని. ఇంకా దేవుని లేకపోతే తర్వాత దేవుని పాటలు బాగా చెప్పండి బాగా నేర్చుకుంటున్నాను. మా యేంకుడు గారు ఇప్పుడు మా కోడలు నాయన సంగీతం నేర్చుకున్నట్టు ఆయన కవి కూడా అండి. నేను పాట పాటలన్నీ ఆయన రాసినాను. ఆయన చాలా పాటలు రాశాడు జిక్కు తోటి ఇలా వాళ్ళతో పాటలు పాడి జిక్కు గారు చేయించాడు. అలా ఆ పాటలేనే ఎక్కువగా నాకు లైక్. తర్వాత ఏదైనా మంచి పాటలు వింటే మాత్రం కంపల్సరిగా దాన్ని నేర్చుకొని ఆయన బి పరంజ్యోతి గారు అని బేతపూడి పరంజ్యోతి గారు అని మచిలీపల్లి ఆయన మంచి పాటలు పాడాడు. రెండు మూడు కాసెట్లు చేశాడు. మీరు ఉండడం చాలా ఆశీర్వాదం మాకు. మీ పేరు ఆశీర్వాదమే మాకు ఆశీర్వాదమే. రోజు రండి వచ్చి కూర్చుంటే మాకు ఒక ఇన్స్పిరేషన్ అనమాట. పెద్దలు అందరినీ అందుకే అడుగుతున్నారు గిరిజా గారిని అందరినీ కూడా. అలాగే మీ మీ ఎక్స్పీరియన్సెస్ మీరు ఇప్పుడు చాలా మందిని చూసుంటారు గాయకుల్ని అందరిని ఉంటారు రకరకాల గాయకులు ఎంతమంది చూస్తుంటారు రైటర్స్ ని ఎత్తి ప్రాసాన్ని కానీ మీరు తక్కువ చెప్పారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అది మిగతా తెలియదు. మొన్న రక్షణలోకి రాకముందు బిహెచ్పి లో పనిచేసేటప్పుడు సింగర్స్ ని తీసుకొచ్చి పాడించేవాళ్ళు. మీ సేవలు వృధా పావు అని అందుకని మిమ్మల్ని దేవుడు ఇక్కడ పెట్టాడు. చూసారా ఇది మా అదృష్టం అంతే. మేము అలా భావిస్తాం. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అలాగే ఉండడం వల్ల చెప్పేవాళ్ళు మా నోటు మా నోటిపాట్లు కూడా మేము తెలుసుకుంటాం. ఏమండి ఇక్కడ ఇలాగా అలాగా అంటే అప్పుడు ఇలాగా వివరించి మాకు ఎప్పుడు చక్కగా వివరించడం లేదండి. ఇప్పుడు కూడా మేము చూసి పాటిస్తున్నాం కానీ శాల్యం ఇజ్రాయెల్ గారి ఓపికగా మెచ్చుకోవాలండి. అయ్యో ఆయన ఆయన ఎంతగా ప్రయాసపడతారంటే నేను ఇంకా మేమిద్దరు సహోదరులు సోదరులు అంటే ఇద్దరు. ఇంకా మనం కూడా చాలా యూకే ప్రోగ్రామ్ చక్కగా నడిపించారు. ఆయన ఓపికకే దేవుడు ఆయనకి అంత ఇచ్చినందుకు దేవుడిని ఎంత స్తుతిస్తున్నా. ప్రేయర్ చేయండి బాగా ప్రార్థన చేయండి. అంకుల్ ప్రార్థన చేస్తున్నారు. మహోన్నతుడైన దేవ పరిశుద్ధుడు అయిన తండ్రి నీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి ఎంతవరకు మన సురక్షణ క్షేమంగా ఉంచి ఇలా కొట్టవును ప్రభు నాయన. మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకొని నీళ్ళు ఫలించడానికి అభివృద్ధి చెందటానికి నీ స్వరూపంలోకి మేము మారటానికి ప్రభా ఇటు నీ దాసుడు శాలా మిశ్రాయల్ గారు ఆయన వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. నీ దాసుడు ప్రభా మహర్షి గారు తండ్రి విద్వాంసుల తండ్రి నాయన ఆయన మాకు చక్కగా నీ యొక్క పాటలు రాగాలు శృతులు ప్రభా అన్ని నేర్పుతూ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మాకు ఈ లాక్అవుట్ రాకపోతే మాకు అవకాశం దొరికేది కాదు ప్రభా. మీరు మా కొరకు ఇది ఏర్పాటు చేశారని అంచు నేను స్థుతిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునే స్వరాలు ఇవన్నీ నేర్చుకుని ప్రభా మా సంఘాలలో నీవు ఎక్కువగా నీ సన్నిధిలో పాడే కృప దయచేయండి. నాయన నీకు మహిమ తెచ్చే బిడ్డలు కానీ మేము ఉండాలి కానీ మేము ఘనత పొందటానికి కాదు ప్రభా. మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందాలని ఆయన ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ దాసులు ఇంకా బలపరచండి శక్తిని దయచేయండి కృప దయచేయండి. నీ యొక్క పాదాల చెంత మేము నీ ప్రతినిత్యం కూర్చొని ఈ విధంగా నేర్చుకోవడానికి
మీరు ప్రభుత్వం సహాయం చేసి మా అందరిని ప్రభువాని బిడ్డలుగా చేకరిని రాజ్యం పరిశుద్ధపరచమని యేసు పరిశుద్ధ నామం నిమిత్తం అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు సదాకాలం మనందరికి, మన కుటుంబానికి, మన ప్రత్యేకంగా మహర్షి గారికి, మన కుటుంబానికి సదాకాలం తోడు వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. మరి ఎవరికైనా నా ఫోన్ నెంబర్ తెలియపోతే రాసుకోండి, 9700006565. మరి ఇందాక పాడిన నడిపించిన నావా ప్యారడీ కావాలంటే నాకు పర్సనల్ రిక్వెస్ట్ పెట్టండి, మీకు పంపిస్తాను. అది రికార్డు కూడా చేసాం, ఆ ప్యారడీ కూడా మీకు పంపిస్తాను, ఆ లిరిక్ కూడా పంపిస్తాను. ఎప్పుడైనా అంటే ఎప్పుడైనా మనం బాగా అలసిపోయేటప్పుడు సరదాగా ఫ్యామిలీలో మనం సరదాగా పాడుకోవడానికి వెళ్ళేది. అందరూ రండి మళ్ళీ రేపు, ఎవరు మిస్ అవ్వద్దు. ఎస్, ఎందుకంటే ఈ టైం మనకి దేవుడు ఇచ్చాడు ఈ అవకాశాన్ని. ఇలాగ ఈ లాక్డౌన్ రాకపోతే ఇక ఎవరికి వాడమే కదా, కానీ ఇచ్చారు కాబట్టి అందరూ రండి. నా శక్తి వంచన లేకుండా చెప్పగలిగింది చెప్తా ఉంటాను, దాన్ని ఫ్యూచర్ లో మీ ముందుకు తీ. అందరు నాకంటే చిన్నవాడు, అంటే పెద్దవాళ్ళు తప్ప, కనుక బాగా ప్రాక్టీస్ చేసి రండి. గుడ్ నైట్. గుడ్ నైట్. మరి లాక్డౌన్ డిసెంబర్ వరకు ఉంటదండి, లాక్డౌన్ డిసెంబర్ వరకు ఉంటుందట. మళ్ళీ క్రిస్మస్ కే మన చర్చెస్ కి వెళ్ళిపోయి వెళ్ళేది, క్రిస్మస్ వరకు చర్చెస్ ఓపెన్ కావు కాబట్టి ఆ డిసెంబర్ వరకు ఈ సంగీతం క్లాసులు జరుగుతూనే ఉంటాయి. సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్స్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కాబట్టి అందరూ సిద్ధపడిపోండి, డిసెంబర్ వరకు సిద్ధపడిపోండి అంతే. ఓకే, గుడ్ నైట్ అండి. నేను వెంటనే ఇప్పుడే అప్లోడ్ చేస్తాను యూట్యూబ్ లో చూడండి. అంకుల్ ఆశీర్వాదం గారు, ఇందాక మహర్షి గారు పాట అడిగారు కదండి మీరు, అది ఇప్పుడు యూట్యూబ్ లో మీరు చూస్తే తెలుసు అందులో ఆల్రెడీ రికార్డ్ అయిపోయింది ఇదంతా, మహర్షి గారు పాడిన పాట చిన్నప్పుడు. ఓకే సార్, గుడ్ నైట్ అండి. Thank you.